వెహికల్లో చేయటమే, ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు చాలా పెద్ద మొత్తంలో చేయడం, పేద ప్రజల పక్షాన నిలవడం ఆ కుటుంబానికే ఉంది. రాష్ట్ర నాయకులు నీలం బాలాజీ అన్న గారికి, వినుగొండ సుబ్రహ్మణ్యం అన్న గారికి, నగరాధ్యక్షులు అయినటువంటి గాలి పవన్ చౌదరి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2014లో అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం జన్మభూమి కార్యక్రమం ఒక్కసారి మీరైతే ఇక్కడ కేశవులన్న గారికి, అదేవిధంగా గ్రంథాలయ స్టేట్ డైరెక్టర్ అయినటువంటి సూరా సుధాకర్ రెడ్డి గారికి, మహిళా నాయకురాలు శాంతమ్మకి, సునీత గారికి, కుమారమ్మకి, మహిళా అధ్యక్షురా, అదేవిధంగా మన తిరుపతి శాసనసభ్యురాలు ఇంటికారికి వెళితే అమ్మ నాకు ఇల్లు కావాలంటే ఇల్లు, ఆ రోజు కేంద్రం దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా అందరూ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా దాదాపు 9,000 ఇళ్ళు కట్టడానికి ఆ రోజు అవి కూడా చేయడం, ప్రజా సమస్యల మీద యుద్ధ పోరాటంలో ఈ 4 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారి ముందుకు వెళ్ళడం జరిగింది. ఎవరైనా చేశారా అది? కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం అయితే మనకి అందుబాటులో ఉంటుందో, మేము సాయంకాలం వరకు ఉంటాం మా అప్లికేషన్. మునికృష్ణయ్య, షెడ్యూల్ ఏ రోజు ఏ రోజు నాది కంపల్సరీ పెన్షన్కి తనీగా, ఇంటికి తనీగా, తను తనీగా అప్లికేషన్లు తన తనీగా ఆఫీస్ అందరు తీసుకుంటారు. గుంపుగా మీరు ఇచ్చేసి వెళ్తే రావు, దయచేసి రావు. కూర్చోండి. మా అప్లికేషన్స్ పైన మీ ఫోన్ నంబర్ రాయండి, పదే పదే చెప్తా మనకు ఫోన్ నంబర్ లేకుండా రేషన్. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ ఎవరమ్మా? డెస్ సర్టిఫికెట్ 65 సంవత్సరాలు పూర్తి కాకుండా ఉంటే రాదు.
తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఇక్కడ వెలిగించే జ్యోతి అదే విధంగా మహాత్మా పూలే గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత ప్రేయర్ సాంగ్. మిగిలిపోతుంది. అలాంటి లబ్ధిదారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. నేను పెట్టిన పేరు కూడా పేదరికంపై గెలుపు. మేము పేదలుగా పుట్టాం, పేదలుగానే అవస్థపడతాం, ఎవరు మమ్మల్ని చూడడం లేదు అని బాధపడే పరిస్థితి పోవాలి. పేదలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక అసమానతను తగ్గించాలనే ఉద్దేశంతోనే మనం పేదరికంపై గెలుపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఉన్నారో వాళ్ళందరికీ ఆధునిక పనిముట్లు ఇచ్చి వాళ్ళ ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకి పేదవాళ్లపైన పెద్ద శ్రద్ధ పెడుతున్నాం. ఒక పక్క స్వాగతం పలుకుతున్నాం. వీరితో పాటు వేదిక పైకి విచ్చేసిన రాజకీయ నాయకులకు, అధికారులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఆ నాడు తెలుగుదేశం పార్టీ మాకు ఎందుకు తెలియదు. గత 10 సంవత్సరాలు పార్టీలో
కంపెనీ కార్యక్రమం రెస్పెక్టెడ్ సీఎం సార్ చేతుల మీదుగా జరుగుతుంది. బీసీ కార్పొరేషన్కు సంబంధించి శ్రీ వినోద్ కుమార్ గారు వారికి పవర్ టూల్స్ అందించవలసిందిగా, టైలరింగ్ పరికరాలను అందించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ఎస్టీ కార్పొరేషన్కు సంబంధించి శ్రీమతి ఎం లలిత వారికి ఫ్యాన్సీ అండ్ నావెల్టీ వస్తువులు అందించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. రవి క్యాషియో తీసుకోవడం కావాలండి. అదేవిధంగా కాపు కార్పొరేషన్ తరఫున 600 కోట్ల రూపాయలకు సంబంధించి మంది అప్పుల రాష్ట్రమైనా ఆదాయం లేకుండా మ్యాక్సిమం ఇచ్చాం. అట్లని చెప్పి ఇంటింటికి మీకు ఉద్యోగ అవకాశాలు చాలా క్రియేట్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పోస్ట్ పోన్ చేయడం పరీక్ష కూడా పోస్ట్ పోన్ చేశాం. అట్లని చెప్పి తమాషాకు రావడం, ఇలాంటి మీటింగ్లు రావడం మంచిది కాదు. మీ క్రమశిక్షణ కూడా మంచిది కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, నేను ఎవరికైనా న్యాయం చేయడం సిద్ధంగా ఉన్నాను. మీరు అడిగేది ఇష్ట ప్రకారం వచ్చి 10 మంది వచ్చి ఏదో యూనియన్స్ పెట్టుకొని బాగా చదువుకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు చదువుకోకూడదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.